శ్రీ గురు బనహ శ్రీ మహాగణపతి నమ గ్రహ సంచరాల కార్యక్రమానికి స్వాగతం శుక్రుడు వక్రించబోతున్నాడు అన్నమాట మనకు జూలై ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు శుక్ర వక్రత్వం ఫలం ఎలా ఉండబోతున్నది అని తెలుసుకుపోయే ముందు శుక్రుడి యొక్క గ్రహస్థితి అంటే శుక్రుడి యొక్క గ్రహానికి తను ఇచ్చే శుభ ఫలాంటి అశుభ ఫలాన్ని మంత్రేశ్వరుడు తన యొక్క శ్లోకం ద్వారా వివరించాడన్నమాట దీన్ని అశుతాష్టమ తపోవయాగో నిధి అస్ఫుజి దశోబన స్మృత నేదనాస్త తనుకర్మ ధర్మాది లాభే వైర సహజస్థే కేచర అని చెప్పడం జరిగిందన్నమాట ఇది మనకు మంత్రేశ్వరుడు చెప్పిన శ్లోకం అర్థం తాత్పర్యం తాత్పర్యమేమనిగా అంటే శుక్రుడు తన ఎప్పుడైతే తన యొక్క రీత్యా సంచారం చేస్తున్నప్పుడు అంటే మనకు శుక్రుడు ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో మరి చూసినట్లయితే శుక్రుడు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు అనమాట సింహరాశిలోకి సంచారం చేస్తున్న యొక్క శుక్రుడు వచ్చేటప్పటికీ వక్రత్వం పడుతున్నాడు అంటే ముందుకు వెళ్ళే యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో నలభై ఐదు రోజుల పాటు మళ్ళీ తిరిగి తిరోగమనం పట్టబోతున్నాడు అంటే నలభై మూడు రోజులు ఇరవై మూడు గంటలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇలా వెనక్కి వెళ్ళబోతున్నాడు అనమాట వెనక్కి వెళ్ళబోతున్నప్పుడు తిరోగమన స్థితిలో ఉన్న గ్రహాన్ని మనకు సారావళి గ్రంథంలో కానీ లేక లేని పక్షంలో ఏ ఒక్క గ్రంథంలో అయినా సరే శుభత్వాన్ని ఇవ్వగలుగుతుంది అని సారావళి గ్రంథంలో చెప్పడం అన్నమాట అనమాట అంటే తిరోగమన స్థితిలో ఉన్న యొక్క శుక్రుడు కానీ ఏదైతే శుభగ్రహం కానీ ఏది ఏ గ్రహం అయినా సరే శుభత్వం ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పడం అలాగే నేను చెప్పినటువంటి శ్లోక పరమార్థకగా మంత్రేశ్వరుడు చెప్పిన స్థితిగతి పట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాలు శుభ స్థానాలుగా చెప్పడం జరిగింది మరియు తను ఉన్న స్థానాన్ని నుంచి ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు ఆరు మూడు స్థానాల్లో పాపగ్రహం అంటే వేద స్థానాలుగా చెప్పడం జరిగింది అన్నమాట అంటే ఆ యొక్క స్థానాల్లో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అది వేద స్థానాలుగా చెప్పడం కూడా చెప్ప జరిగింది అన్నమాట సో ఈ యొక్క దీని యొక్క బట్టి శుక్రుడు చాలా అంటే చాలా మంచి శుభగ్రహంగా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట మనము జాతక రీత్యా కానీ రీత్యా కానీ గురు యొక్క దృష్టి ఎలాంటికైతే గురు గురుబలాన్ని చూస్తామో అలాగే శుక్రబలాన్ని కూడా చూడడం జరుగుతుంది అనమాట శుక్రుడు ఎప్పుడైతే శుభత్వాన్ని ఇస్తాడో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం అనేది ఉంటుంది గృహవాను కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ వైవాహిక జీవితంలో కానీ మ్యారేజ్ రిలేషన్షిప్స్లో కానీ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ చాలా చేంజ్ ఓవర్స్ అనేది తీసుకురావటం అనేది అన్నమాట మరియు పాపగ్రహాలు ఈ యొక్క వేదస్థానాల్లో కానీ ఏదైనా ఒక గ్రహం యొక్క స్థానంలో అయితే ఉన్నట్లయితే వేదస్థానాల్లో శుభత్వాన్ని ఇవ్వకుండా ఉండటం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి శుక్రు యొక్క శుక్రుడి యొక్క గ్రహస్థితి గురువు యొక్క గ్రహస్థితి లాగే శుక్రుడి యొక్క తిరోగమన స్థితి కూడా చాలా బల బలమైనటువంటిగా చెప్పడం జరిగిందన్నమాట మన యొక్క శాస్త్రరీత్యా ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క వక్రత్వ ఫలం అంటే శుక్రుడు ఎప్పుడైతే వక్రిస్తున్నాడో ఎందుకంటే ఇక్కడ వక్రత్వం అనేది అన్ని శని కన్నా చాలా డిఫరెంట్ అన్నమాట ఎందుకంటే శని వక్రించినప్పటికీ తిరిగి మళ్ళీ తను ఉన్న స్థితి నుంచి అంటే కుంభరాశి నుంచి మకర రాశికి వెళ్ళట్లేదు కానీ శుక్రుడు మటుకు తన యొక్క స్థితి నుంచి అంటే తన సింహరాశిలో ఒక్కరించి మరియు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే వక్రత్వం ఇచ్చిన గ్రహం ఎలాగైతే శుభత్వం పొంది ఉంటుందో అలాగే వక్రత్వం చెందినటువంటి గ్రహం ఎప్పుడైతే తన పూర్వ రాశిలోకి ప్రవేశిస్తుందో ఆ యొక్క ఫలాన్ని తీసుకోమని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అన్నమాట ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వక్రత్వం ఫలం అంటే జూన్ జూలై ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు ఎటువంటి ఫలం ఇవ్వబోతుంది ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది మనం చూద్దాం ఆ రోజు అంటే మనకు జూలై ఇరవై మూడో తారీఖు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం మనకు రాహువు ఎవరైతే ఉన్నారో అశ్విని నక్షత్రం రెండవ పాదంలో మరియు గురువు భరణి నక్షత్రం రెండో పాదంలో సంచరిస్తున్నాడు అన్నమాట మేషంలో సంచరిస్తున్నాడు మరియు అలాగే మనం చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రంలో బుధుడు రవి పశ్చిమి నక్షత్రంలో ఒకటో పాదంలో అన్నమాట కుజుడు ఫాల్గుని నక్షత్రంలో ఒకటో పాదంలో శుక్రుడు మకా నక్షత్రంలో రెండో పాదంలో ఉన్నాడన్నమాట అలాగే కేతువు నక్షత్రం నాలుగో పాదంలో సత్యభిష శని వచ్చేటప్పటికి సతభిషా నక్షత్రం రెండో పాదంలో అన్నమాట శుక్రుడు ఎవరైతే ఉన్నారో మకా నక్షత్రం రెండవ పాదంలో నుంచి అంటే జూలై ఇరవై మూడో తారీఖున మరియు తిరిగి తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు మకా నక్షత్రం నుంచి మళ్ళీ పశ్చిమి నక్షత్రం ఒకటో పాదం కర్కాటక రాసుకు అనమాట అంటే వెనక్కి అనమాట దీన్ని మనం ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటాం లేని పక్షంలో మనం తెలుగులో అయితే తిరోగమన స్థితి అంటాం అన్నమాట ఈ యొక్క పీరియడ్లో ఇంకొక విషయం కూడా జరగబోతుందన్నమాట బుధుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నాడో ఆ బుధుడు వచ్చి మరియు యొక్క సింహరాశిలోకి రాబోతున్నాడు అన్నమాట ఒకేసారి ఈ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద ఈ ఫలం అనేది ఎలా ఉంటుందో చూద్దాం వృచ్చిక రాశి వారికి ఈ యొక్క శుక్రవక్రత్వ ఫలం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూద్దాం ఇక యొక్క రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి వేద స్థానంలో అంటే లగ్నంలో వేదస్థానాల్లో రాశిలో ఎటువంటి పాప ఎటువంటి గ్రహం లేకపోవటం అనేది బాగా కలిసి వచ్చే కాలంగా ఉందన్నమాట వృచ్చిక రాశి వారికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని అర్ధాష్టమ శని దోషం అనేది ఒక మెయిన్ ప్రాబ్లంగా తయారైంది ఇప్పటిదాకా ఎవరైతే గురువు ఉన్నాడో గురువు పక్కకు జరగటం అనేది ఒక ప్రాబ్లంగా ఉందన్నమాట కానీ ఈ యొక్క రాశి వరకు వృచ్చిక రాశి వరకు వచ్చేటప్పటికి ఈ యొక్క శుక్రవక్రతోఫరం అనేది పూర్తి యోగ్యతనివ్వబోతుందన్నమాట ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వచ్చేటప్పటికి చాలా మంచి స్థానంలో ఉన్నాడు ఉన్నాడన్నమాట రాజ్యస్థానంలో ఉన్న శుక్రుడు భాగ్యస్థానానికి బయలుతున్నాడు అన్నమాట వక్రత్వం చెంది తద్వారా వచ్చినప్పటికీ తండ్రి గారి చిరస్రాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు తండ్రి గారి నుంచి రావలసినటువంటి ఆస్తులు కానీ తండ్రి గారి తరపు బంధువుల సంబంధితమైన విషయాల్లో కానీ అనుకూలత పొందడం అనేది జరుగుతుందన్నమాట పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే కొత్తగా పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అన్నమాట ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వక్రత్వం ఎప్పుడైతే పొందుతాడో పూర్తి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ అన్న సంబంధితమైన విషయాలు కూడా ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలతో పాటు ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ రాశి విద్యార్థుల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అన్నట్లుగా ఉన్న రోజులు కాస్త ఒక నెల ఈ యొక్క నెల మటుకు చాలా అనుకూలంగా అన్నమాట ఈ యొక్క రాశి విద్యార్థులకి ఎందుకంటే ఈ రాశి విద్యార్థులకి సష్టమంలో సంచరిస్తున్నటువంటి గురువు సష్టమంలో ఉన్నందువల్ల కొద్దిగా అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉన్నాయన్నమాట కాకపోతే ఈ యొక్క నెల రోజుల్లో ఈ యొక్క రాశి వారికి కొద్దిగా కష్టపడి చదివినట్లయితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అనూహ్యమైన విజయాన్ని సాధించడానికి చాలా యోగ్యకారకమైన గ్రహస్థితిగా శుక్రుడు పరివర్తన చెందబోతున్నాడు అన్నమాట మరి దాంతోపాటు చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే శుక్రుడు వైవాహిక జీవితంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తాడన్నమాట వైవాహిక జీవితంలో ఎవరైతే కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారో వారి జీవితంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడం అనేది జరుగుతుంది కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అనవసరమైన గొడవల్లో ఎవరైతే వెళ్ళి విరుక్కొని ఉంటారో వారికి అక్కడి నుంచి విముక్తిని పొంది ప్రసాదించడానికి కూడా శుక్ర భగవానుడికి పూర్తి యోగ్యతలో స్థానంలోకి రాబోతున్నాడు అనమాట భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు ఇది కాక వక్రత్వం పొంది వచ్చినటువంటి శుభగ్రహం కాబట్టి పూర్తి యోగ్యతని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట అంటే పూర్వ ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి ఫలాన్ని ఇవ్వుతుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి అన్నమాట మనం ఇప్పటిదాకా శుక్ర వక్రత్వ ఫలాన్ని విన్నాం అన్నమాట శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా యోగకారకుడు అన్నమాట నేను చెప్పిన శ్లోకరీత్యా కూడా మీరు చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు ఈ స్థానాలు అన్నమాట అంటే ప్రతి ఒక్కరి జీవితంలో నవగ్రహాల్లో శుక్రుడు ఒక్కొక్క స్థానాల్లో ఒక్కొక్క ఫలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే గోచర రీత్యా కూడా ఒక్కొక్క స్థానాల్లో ఒక్కొక్క ఫలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఎప్పుడైతే శుక్రుడు లగ్నంలో ఉంటాడు మాలవ్య యోగం అంటారన్నమాట అంటే వీడి ఎవరికైతే లగ్నంలో ఉన్న శుక్రుడు వచ్చేటప్పటికీ శుభత్వాన్ని ఇస్తాడనమాట అంటే ఆరోగ్య సంబంధితమైన విషయంలో అనుకూలంగా ఉంటుంది మరియు వాటిలో ఒక రకమైన కాంతి కూడా ఉంటుంటుందన్నమాట మరియు వీరికి మాలవ్య యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు సెక్సువల్ ఇంటర్ కోర్సులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటానికి ఆసక్తి అనేది ఇన్స్టింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట మరియు ధన స్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన విషయాలు యోగకారకంగా ఉంటుంది మాట అనేది మృదువుగా ఉంటుంది అలాగే బాత్రూమ్ సంబంధితమైన విషయాలు ధన సంబంధితమైన విషయాల్లో మూడో స్థానం అనుకూలంగా ఉంటుంది అన్నమాట నాలుగో స్థానం వచ్చినప్పటికీ ఒక రాశి వారికి ఎవరై నాలుగో స్థానం వచ్చినప్పటికీ గృహవాను అనుకూలంలో కానీ లేకంటే ఫ్యామిలీ లైఫ్లో కానీ అనుకూలంగా ఉంటుందన్నమాట అలాగే పంచమాల్లో వచ్చినప్పటికీ క్రయ విక్రయాల్లో లాభాలు స్వీకరించడం అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క శుభత్వాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి అనేది శుక్రుడికి ఉంటుంది అన్నమాట అలాగే శుక్రుడు పాపత్వాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట మనం చూసినట్లయితే ఏడో ఇంట్లో శుక్రుడు ఉన్నట్లయితే అంత యోగకారకమైన స్థితిలో అయితే ఉండడం అనమాట అలాగే శుక్రుడు ఒక స్థితి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే రాజస్థానంలో కూడా పూర్తి యోగానైతే అంతగా ఇవ్వడం అన్నమాట ఒక్కొక్క స్థానాల్లో తన యొక్క శుభత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో శుక్రుడు చాలా ముఖ్య భూమిక పోషించడం అనేది జరుగుతుందన్నమాట ఎవరైతే వైవాహం చేసుకుంటున్నారో వారి యొక్క వారి యొక్క జీవితాల్లో శుక్రుడు వారి యొక్క మెరిటల్ లైఫ్ అంటే వారి యొక్క వైవాహిక జీవితంలో శుక్రుడు నీచ్యవం పట్టినప్పుడు ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉండటం లేని లేని పక్షంలో ఎవరైతే వారి యొక్క రెండు వివాహాలు జరగటం మూడు వివాహాలు జరగటం నాలుగు వివాహాలు జరగటం అనేది జరుగుతుంటుంది ఒక శుక్రుడు కూడా కారణం కాదు సప్తమాధిపతి ఉంటాడు కుజుడు ఉంటాడు ఎన్నో రకాలు ఉంటాయన్నమాట వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేది మన యొక్క జీవితం మీద ఒక అరవై శాతం దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట మన మిగతా జాతకం వచ్చినప్పటికీ మన గోచార రీత్యా మనని చెప్పే ఏవైతే ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది ఒక నలభై శాతం యాభై శాతం కూడా ఉంటుందన్నమాట మీ యొక్క జాతక రీత్యా మీ యొక్క జరిగే గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా వచ్చినప్పటికీ నేను చెప్పే కొన్ని కొన్ని విషయాలు అంటే దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఆ యొక్క మహర్దశలు అంటే ఈ యొక్క రాశికి ఆ యొక్క మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ రాశిలో ఉన్న మీకు ఆ యొక్క పరిస్థితి జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి వ్యక్తిగత జాతక విశ్లేషణ దానికి పరిహారం కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకోవాలన్నమాట మీరు మీ దగ్గరున్న అది దగ్గరలో ఉన్న మంచి జ్యోతిష్యుడిని కానీ మీరు సంప్రదించవచ్చు లేని పక్షంలో నన్ను సంప్రదించినా సరే మీ యొక్క నెంబర్స్లో ఏవైతే ఉన్నాయో మీకు మంచిగా విశ్లేషణ చేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట దానికి ఎటువంటి రెమెడీ చేసుకోవాలి అనేది కూడా మీరు దాని ప్రకారంగా మహర్దశలం పెట్టేసేసి ఆ యొక్క రెమెడీ కూడా చేసుకుంటే మీకు వచ్చేటప్పటికి కొంచెం బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది జ్యోతిష్యం ఎందుకు అంటే ఒక ప్రాబ్లం జరగబోయేటప్పుడు ముందుగానే తెలుసుకున్నప్పుడు దానికి నివారణ మార్గం మరియు దానికి ఎదుర్కోవటానికి మనిషి రెడీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మనం పోతూ ఉన్నప్పుడు మనకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని ప్రభావం అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తెలిసి జరగబోతున్న ఒక ప్రమాదానికి మనం దాన్ని ఎదుర్కోవటానికి ఇంకొక విధంగా తయారవుతాం కాబట్టి రెండింటికి వ్యత్యాసం అనేది చాలా వైవిధ్యంగా కూడా ఉంటుంది కాబట్టి దానికోసమే జ్యోతిష్యం అనేది జ్యోతిష్యం అంటే జ్యో దారి చూపించేదన్నమాట So kindly do subscribe and share. Thank you.